ముందుకు వచ్చానండి సో ఫుట్ కేర్ ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీ పాదాలు క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా చేంజ్ అవడం కోసం నేను ఒక సింపుల్ టెక్నిక్ మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్ అండ్ మీరు ఎలాంటి ఆయింట్మెంట్స్ యూస్ చేసే పని లేకుండా ఈ టిప్ ని మీరు ఒక 1 వీక్ కంటిన్యూస్ గా ఫాలో చేయండి సో మీ పాదాలు ఎలాంటి క్రాక్స్ ఉండో అండ్ సాఫ్ట్ గా చేంజ్ అవుతాయి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో కాస్త మీగడ లేదంటే కొంచెం ఆముదం లేదంటే కొంచెం కొబ్బరి నూనె ఏదైనా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి నేను ఇక్కడ మేగడ తీసుకుంటున్నాను బాగా మసాజ్ చేయాలి మీకు ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో అక్కడ మసాజ్ చేసుకోండి చూడండి ఇలా మసాజ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ ఆ తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేయండి ఈ లోపు హాట్ వాటర్ రెడీ చేసుకోండి హాట్ వాటర్ కొంచెం వేడిగా ఉండేలా చూసుకోండి ఎంత వేడిగా అంటే మీ పాదాలు పెడితే మీ పాదాలు ఎంత వేడినైతే ఆపగలుగుతున్నాయో అంత వేడిగా ఉండేలా చూసుకోండి హాట్ వాటర్ని సో నేను ఇప్పుడు హాట్ వాటర్లో ఫుట్ని ప్లేస్ చేశాను ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి హాట్ వాటర్లోనే ఉంచాలి మీకు టైం లేదు అనుకుంటే కనుక మీరు టీవీ చూసే టైంలో పెట్టి చూడండి ఇలా మీరు వాటర్లో పెట్టడం వల్ల హాట్ వాటర్లో పెట్టడం వల్ల బాగా నానుతుంది అండ్ మనం ముందు మీగడ అప్లై చేయడం వలన బాగా మాయిశ్చరైజ్ అవుతుంది సో డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంది ఆ డెడ్ స్కిన్ని మనం రిమూవ్ చేయాలి సో మీరు ఇలా ఒక 10 డేస్ ఇలా మీరు కంటిన్యూస్గా చేయండి సో మీరు మీ క్రాక్స్ అన్నీ మాయమైపోతాయి చూడండి ఎంత డెడ్ స్కిన్ ఫామ్ అయిందో ఇప్పుడు మీరు ప్యూమిక్స్టోన్తో కానీ బ్రష్తో కానీ లేదంటే ఒక రఫ్గా ఉన్న టాల్తో కానీ మీరు ఇలా డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మీ ఫుట్ సాఫ్ట్గా లేదంటే సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చాలా అందంగా తయారవుతాయి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి ఒక 10 డేస్ కంటిన్యూస్గా చేసి చూడండి మీరు ఇలా 1 వీక్ ట్రై చేయండి 1 వీక్ ట్రై చేసిన తర్వాత మీరు ఎలాంటి సాక్స్లు కానీ ఆయింట్మెంట్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీ పాదాలని న్యాచురల్గా మీరు క్రాక్స్ లేకుండా చేసుకున్న వాళ్ళు అవుతారు అండ్ మీ పాదాలు చాలా అందంగా తయారవుతాయి సాఫ్ట్గా తయారవుతాయి అండ్ క్రాక్స్ లేకుండా మాయమైపోతాయి సో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ టెక్నిక్ ట్రై చేసి ఎలా తగ్గాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య మేడం థ్యాంక్ యూ